చాలా తక్కువ శాతం ఇటువంటి సమస్యలున్న మనుషులతో మేము పనిచేస్తున్నాం కానీ ఒకవేళ ఇలాంటి సమస్యలున్న ఎక్కువ మందితో పనిచేయాలంటే కొంత సహాయ సహకారాలు అవసరం ఇలాంటి వాళ్ళకి సహాయం తప్పకుండా అందించగలం కానీ దానికి అనువైన వాతావరణం సహకారం ఎంతో అవసరం ఇప్పుడు ఇక్కడున్న లోకల్ వాలంటీర్లు అమెరికాలో ఒక ఒక సెంటర్ స్థాపించాలని కోరుకుంటున్నారు వాళ్ళు టెన్సీలో కొంత భూమిని కూడా కొన్నారు ఆ ప్రదేశం చాలా అందమైంది అక్కడ మూడు జలపాతాలు కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి ఒకవేళ అక్కడ సెంటర్ కనుక వస్తే కొద్ది కాలంలో మనం ఇలాంటి సమస్యలున్న వాళ్లకు ఖచ్చితంగా సహాయం చేయొచ్చు కానీ కానీ ముందు మనం ఆ చోటుని నిర్మించాలి నిర్వహించే మనుషులను తయారు చేయాలి అదొక పెద్ద ప్రక్రియ కాని నిజంగా వీరికి సహాయం చేయగలం ఒకవేళ వారు అందుకు సిద్ధంగా ఉన్నట్లయితేనే ఇక వ్యసనం ఎలాంటిదైనా సరే ఒక విషయం ఇది మానసికమైంది ఇంకొకటి అది కొద్ది కాలం తర్వాత భౌతికంగా వ్యక్తమై ఉంటుంది శరీరం కొన్ని రసాయనాలకు అలవాటు పడుతుంది మానసికంగా మీరు బయటికి రావాలన్నా సరే శరీరం సహకరించదు అందుకనే ఇటువంటి సమస్యలకు మా దగ్గర శక్తివంతమైన క్రియలు అలాగే కొన్ని కర్మలు కూడా ఉన్నాయి క్రియ అంటే అంతరంగ చర్య కర్మ అంటే బాహ్యంగా చేసే చర్య ఈ రెండింటినీ ఉపయోగించి శరీరాన్ని శుద్ధి చెయ్యొచ్చు అప్పుడు భౌతికంగా కలిగే ఈ కోరిక నుండి ముక్తి పొందవచ్చు ఎప్పుడైతే శారీరకంగా దీన్ని దూరం చేస్తామో ఇక కావాల్సింది సమాజ సహకారం కుటుంబ సహకారం లాంటివి ఎందుకంటే ఒక మనిషిని ఒక చోట జీవితాంతం కట్టి ఉంచలేం కదా ఇక సమాజం కుటుంబ సహకారాలు అనేవి అమెరికాలో అంత గొప్పగా లేవు అని నా భావన బయటి సహకారం ఇక్కడ లభించడం చాలా చాలా కష్టం అలా వీధిలోకి వీధిలోకెళ్తే అన్ని మిమ్మల్ని అటువైపుకే లాగుతూ ఉంటాయి వ్యసనం బారిన పడిన మనిషి గనుక బయటికెళ్తే పరిస్థితులన్నీ అటువైపే అతన్ని లాగేస్తూ ఉంటాయి ఇక్కడ సమాజ సహకారం లేదు కొంతమంది కొంతమంది ఉన్నారు ఇక్కడ నుండి భారతదేశానికి వచ్చి ఎక్కువ కాలం ఉండి వ్యసనాల నుండి ఖచ్చితంగా బయటపడ్డారు కానీ వాళ్ళ సమస్య ఏంటంటే ఇక్కడకు రావడానికి వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే ఒకవేళ ఇక్కడికి వస్తే మళ్ళీ పాత స్నేహితులతో జత కట్టి మళ్ళీ అక్కడికే చేరుకుంటారని భయం కానీ జీవితం అలా పని చేయదు వాళ్లకు వాళ్ళుగా దీనిలోంచి పూర్తిగా బయటకొచ్చి మరేదో చేయగలగాలి అది సరైన పని కాని ఎక్కువ మంది ఈ సాహసం చేయలేరు కొందరు వ్యక్తులకు మాత్రమే ఇది సాధ్యం